రోజు పంచపడాకాలు టాపిక్ ఇస్ మనకి ఎలాంటివి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర కాలు పట్టుకొని బతిమలాడుతుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకు తెలిసి నువ్వు ఎక్స్ప్రెసర్ ఇలాంటి నోడిని చూస్తుంటావు. ఆడికి అలవాటు రోజు ఒక్కొక్క అమ్మాయి కాలు పట్టుకోవడం కాలు పట్టుకోవడం. ప్రతి అమ్మాయిలో ఒక తల్లిని ఒక చెల్లిని చూసుకుని పట్టుకుంటావు. అద్దిరా మగాడి అదే ఫిక్స్ అవుతావు. కాలు ఎప్పుడు పట్టుకుంటావు? పట్టి లేసాడు కాలు పట్టుకుంటావు. ఇద్దరు అమ్మాయిలు నా కోసం కొట్టుకుంటే చూడాలనిపిస్తుంది. అది కుదరదు. కూసో కూసో ఒకసారి చూద్దాం. ఇద్దరు అమ్మాయిలు కాకపోయినా గానీ జ్ఞాని భాస్కర్ అందమైన ఫిగర్లు అనుకుందాము. అమ్మాయి కోసం కొట్టుకుంటే రముగౌడ్ రముగౌడ్ అని కొట్టుకుంటే ఎట్లుంటదో. రే మీ బాయ్ ఫ్రెండ్ రా కొట్టుకోవాలి, నాకు కావాలి నాకు కావాలి. ఏంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, బొక్కలు ఇవ్వకూడదు చెప్తున్నా? ఓ బొక్కలు ముఖండాడు. ఏ ఆయన గుండు చూసినా? ఆయన నువ్వు ఆ గుండు చూసి పడిపోయినా నేను. ఆ గుండెలు పుండు చూసి పడిపోయినా నేను. పుండు చూసి పడిపోయినా నేను. నాకు ఆడు ఇష్టం. అరే ఆ గడ్డం చూసినావు? అయ్యో గడ్డం గడ్డం. ఇది బస్తీ, ఇప్పుడు మనం సిటీకి వద్దాం. సిటీలో అమ్మాయిలు ఎట్లా కొట్టుకుంటారు? ప్యూర్ ఇంగ్లీష్. ఐ లవ్ ద రామ్ గౌడ్. ఐ లవ్ రామ్ గౌడ్. చంపా లైక్ దిస్. చంపా లైక్ దిస్. యు చంపా ఐ లైక్ యు ఇన్ సెడల్. వాట్ లిప్స్ యు లిప్స్ ఐ లైక్ దట్ లిప్స్ ఐ లైక్ దట్. ఐ సో మచ్ కడపండి. ఓ ఐ లవ్ హిమ్ సో మచ్. You stupid fella! You beat me! What the hell are going on? This is my lover! Hi Anna, నా పేరు సుమన్. మీకు చిన్న గిఫ్ట్. ఏంటది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫోటో పటాస్ ఉన్నంత కాలం ఆ గ్యాలరీలో ఉంటుంది ఎక్కడో అక్కడ. క్లాస్ లో అందంగా ఉన్న టీచర్ వస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నువ్వు నా తమ్ముడు వేరా కూసో. నా పేరు ఝాన్సీ రాణి. ఝాన్సీకి రాణి? ఝాన్సీ రాణియా నువ్వు? నానా నీకు చేతిలో కత్తిస్తాము, ఒక వీర నారి ఎలా నడుస్తుందో అలా నడవాలను. రారా. చూపు పడ్డా నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటా. కబర్దార్ కబర్దార్. నానా వాడికి పేగులు లేవనుకుంటా. రే ఆవిడ కూడా కత్తంత ఉన్నది కానీ షార్ప్ ఉన్నదిరా. ఆన్సర్ చెప్పమా. పార్క్ లో లవర్స్ రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇదేం బుద్ధం ఇది? ఇప్పుడే పెద్ద డైలాగ్ కొట్టావు, వాళ్ళని వీళ్ళని చూస్తామట. అర్జున్ రెడ్డి సినిమా ఎన్నిసార్లు చూసినావు? రెండు సార్లు చూసిన, కానీ టీవీ లేసినప్పుడు సీన్స్ అని కట్ చేసి కత్తి పట్టుకు ఎట్టాల్సింది. అడి మీద ఎందుకు ఆ సీన్లు కట్ చేసావని ఒకవేళ ఆడు మళ్ళీ ఎడిటర్ హరిగాడి అనుకుంటే ఎట్లా అడుగుతావు చెప్పు? అర్జున్ రెడ్డిలో సీన్స్ ఎందుకు కట్ చేస్తావు అని అడుగు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎందుకు సీన్లు కట్ చేసినప్పుడు ఒక్క సీన్ కూడా అర్థం కాలే. బయట సీన్ అని చేసినప్పుడు సినిమాలు ఎందుకు ఇంకా వెళ్ళి కూర్చో? ఎవరు సీన్ చేస్తారు? మా కాలేజ్ కి ఎవరైనా హ్యాండ్సమ్ లెక్చరర్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏ దొంగ పిల్ల. ఇది కాలేజ్, ఒక హ్యాండ్సమ్ లెక్చరర్ వస్తున్నాడు. ఎవరో కాదు మా బల్వీర్. బల్వీర్ హ్యాండ్సమా? బల్వీర్ హ్యాండ్సమా? అందుకే పిల్లకేసుకోకరా అని చెప్పా. నీకు బల్వీర్ నచ్చలేడు కాబట్టి ఏకైక హ్యాండ్సమ్ గా ఉన్న వ్యక్తి హరి. హరిని ఇస్తున్నాం. దా హరి రారా. ఈయన ఆయనకన్నా ఘోరంగా ఉంటాడా? ఈయన ఆయనకన్నా ఘోరంగా ఉంటాడా?
ఏం నచ్చలేదు అసలు? అసలు ఏమీ నచ్చలేదు, అసలు ఏమీ నచ్చలేదు. నీకు అంతకన్నా బెటర్ ఆప్షన్ ఒకటి ఇస్తాను భాస్కర్. ఓ ప్లీజ్ అక్క అంటున్నా వచ్చేసి. అంటే ఆమె ఉద్దేశం ఏంటి తెలుసారా? నువ్వు హ్యాండ్సమ్ కదా చెప్పే బదులు ఇంకా చేసేసుడు బెటర్ అని. వీడు హ్యాండ్సమ్ గా ఉన్నాడా భాస్కర్? ఓకే అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు హరిలో ఏం లేదు, వీళ్ళో ఏముందని హరి గారి డౌట్. ఈయన జోక్స్ చెప్తే అర్థమవుతుంది, ఈయన చెప్తే అసలు ఏం అర్థం కాదు. ఎందుకురా పరువు తీసుకుంటావు ఇంకా కూసం మూసుకొని? సరే ఈయన ఇప్పుడు హ్యాండ్సమ్ లెక్చరర్ నడుచుకుంటూ వస్తున్నాడు క్లాస్ లోకి. నువ్వు ఆయనని ఎలా మళ్ళీ మళ్ళీ చూస్తుంటావు అనేది చూద్దాము. Good morning, this is your new class today. I am the... నేను రిటైర్ అయిపోయిన లెక్చరర్ ని, సో నా క్లాస్ ని అప్పచెప్పి వెళ్దాం అన్న. షీ స్మిత. ఫస్ట్ స్మిత ఈ హ్యాండ్సమ్ లెక్చర్ ని చూసి ఏమనుకుందో స్మిత గారు? జీవితంలో మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని చూడొద్దు అనిపిస్తుంది. హాయ్ అన్న. హాయ్ అదిన. ఎందుకు బెడ్షీట్ వేసుకొచ్చినావు చెప్పు. బెడ్షీట్ అది కట్టండి. సరే మనం అన్నమాట నిజాలు మాట్లాడుకుందాం, అబద్ధాలు అవసరం లేదు. హరి చూడడానికి ఎట్లుంటాడు యాజ్ ఇండివిజువల్? పర్లేదు, కట్టకి బట్టలేసినట్టు ఉంటాడు, కట్టకి బట్టలేసినట్టు ఉంటాడు. రే మళ్ళీ మేము అడిగింది ఏమైనా స్మితనే లేచి చెప్పింది. ఈ అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్తే పట్టించుకోండి. స్మిత, అకార్డింగ్ టు యూ హూ ఇస్ ద మోస్ట్ గుడ్ లుకింగ్? మళ్ళీ అమ్మాయిని అడగండి. మెచ్యూరిటీ ఉన్నట్టు గుడ్ లుకింగ్ అండ్ టాలెంటెడ్ కమీడియన్ యాదమ్మరాజు. ఆయనలాగా కామెడీ చేయలేడు కాబట్టి. అయ్యో ఈమెనైతే దోచే రౌండ్ లో పక్కా ఉండాలబ్బా. అది కూడా హరి ఇంకా స్మిత ఆపోజిట్ ఆడితే సూపర్ ఉంటది. ఎగ్జామ్ హాల్ లో నాకు ఏం రానప్పుడు ఎదుటి వాళ్ళ పేపర్ మళ్ళీ మళ్ళీ చూడాలి. మా పరిస్థితి అదే, మా అబ్బాయిల పరిస్థితి. నానా అన్నిట్లా ఉన్నాడు చెప్పు. తెండేలాగున్నాడు. తొండ వేసుకోవచ్చు, తొందరలోని ఫోటోకి దండ. హరి ఐ థింక్ ఇట్స్ హైట్ ఎక్స్ప్రెస్ హరి తీసేసి తొండ హరి అని పెట్టాలి. భాస్కర్ ఇంటర్ ఎగ్జామ్ లో పాస్ అయితే కదా, పాస్ అయినా లేదని మళ్ళీ మళ్ళీ చూసుకుంటా. పాస్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నా పోనీ అదన్న డిగ్రీలా పోరిల్టురా. డిగ్రీలా పోరు దూసరే ముగోనికి ఐ అబ్జర్వ్ మై ఇన్నర్. ఈ వేరే నాట. ఫస్ట్ టైం అని కూడా జీతంలో ఒక మగాడు వాడి అండర్ వేర్ వాడే 10-10 సార్లు చూసుకున్నాం. వేసుకున్నా లేదని చూసుకుంటా. ఒక చెయ్యి